దళిత బంధు కాదు చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతారని జగిత్యాల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. దళిత బంధును ఆర్బాటంగా ప్రారంభిస్తున్నారు కానీ గడిచిన 7 సంవత్సరాల్లో దళితులకు కేటాయించిన సుమారు 35 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ తన జేబులో పెట్టుకొని కమిషన్ల కోసం దారి మళ్లించారని జీవన్ రెడ్డి ఆరోపించారు. చరిత్రలో దళిత బంధుగా కాదు దళిత ద్రోహిగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని కోరుకుంటున్నానని జీవన్ రెడ్డి అన్నారు. దారి మళ్లింపు చేసి దళిత ద్రోహిగా చెప్పట్టు, దళిత ద్రోహిగా, దళిత బంధు కాదు దళిత ద్రోహిగా చరిత్ర నిలిచిపోతూ ఉంటున్నా నేను. ఇవాళ నిజంగానే ఎవరైనా ఎస్సీ మా బండిశంకర్ అటువంటి కోర్టుకు వెళ్ళినట్టయితే ఇవాళ గవర్నమెంట్ ఇంపీచ్ చేయొచ్చు అని చెప్పట్టు నేను. దళితులకి ఎవరైనా కోర్టుకు పోయి మా నిధులు వెచ్చిత కూడా క్యారీ ఫార్వర్డ్ చేసిండు ఆన్ టైం లోపల మా నిధులు వెచ్చించినట్టయితే మేము బాగుపడదాం, ఆర్థిక పురోగతి పొందుదాం అని చెప్పి కోర్టు పోయినట్టయితే గవర్నమెంట్ ఇంపీచ్ చేస్తారంటారు. ఇంపీచ్ ప్రకటనలు ప్రసంగాలతో మీరు ఏదైతుందో మరి కార్యక్రమాలు అమలు చేయబడుతున్నా అని చెప్పారు కూడా ఎట్లా అని చెప్పంటారు నేను. మన గౌరవ మంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నాయి, సంతోషం అండి, ఐ వెల్కమ్ ఇట్. మళ్ళీ అనుమతులు లేని మూడవ టీఎంసీ తరలింపుకు సంబంధించి చూపెడుతున్నటువంటి శ్రద్ధ, మళ్ళీ గౌరవ మంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుమతులు లేని మూడవ టీఎంసీ తరలింపుకు సంబంధించి మీరు చూపెడుతున్నటువంటి శ్రద్ధ, అనుమతులు పొంది కేవలం నిధులు కేటాయింపు చేయలేక నిర్మాణాలు ఏదైతుందో అర్ధాంతరంగా ఆగిపోయినట్టు ఒక పనుల గురించి ఒక్కసారి సమీక్షించినారా మీరు? రోళ్ళబాగు ప్రాజెక్టు 50 కోట్లు మంజూరు చేయించినాడే, సంతోషం ఆయన. సీఎం గారు ఏదైతుందో వారి మొట్టమొదటి పర్యటన కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే కొప్పుల ఈశ్వర్ గారు వారి విజ్ఞప్తి మేరకు సీఎం గారు ఏదైతున్నదో రోళ్ళబాగు ప్రాజెక్టు 2014లో మంజూరు చేసిందా, 2014లో. 2021కి వచ్చినాం మనం. నువ్వు ఒప్పందాలు కుదుర్చుకొని 5 ఏళ్ళు అయింది, నువ్వు రోలవా ప్రాజెక్ట్ సంబంధించి 5 సంవత్సరాలలో 50 కోట్లు ఖర్చు చేయలేదే. నేను వచ్చే ఉగాదిని పూర్తి చేస్తాను అని చెప్పంటు అటువంటి ఉగాదులు ఇక్కడ 5 పోయినాయి 4 పోయినాయి ఇప్పు మళ్ళీ వచ్చే ఉగాది అని చెప్పని వాయిదా పెడుతుండే. ఇవల్ల అంటే సాధారణంగా మన ఏ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేయబడుతుందని మరి గొప్పగా పేర్కొనబడేటువంటి అమ్మ ఒడి, మరి ఏ మగ శిశువు జన్మిస్తే 12,000, ఆడ శిశువు జన్మిస్తే 13,000 లబ్ధి పొందే విధంగా ఏదైతే కార్యక్రమాన్ని అమలు చేయతలబెట్టడం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పని భావించడం జరిగిందో, దానికి సంబంధించి ఫస్ట్ ఏప్రిల్ 2020కెళ్ళి అసలు ఈ అమ్మఒడి కార్యక్రమం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మన ఒక్క జిల్లాలోనే దాదాపు 7 కోట్ల రూపాయలు గర్భిణులకు సంబంధించినటువంటి 22,567 గర్భిణులకు సంబంధించి ఆడబిడ్డలు దాదాపు 7 కోట్ల రూపాయల నిధులు ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం విడుదల చేయక వీళ్ళ గర్భిణులను కూడా శోకానికి గురి చేసింది ప్రభుత్వం చెప్పండి. ఇప్పటికైనా ఏదైతుందో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రసంగాలకే పరిమితం కాకుండా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేపట్టండి, అప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతామని చెప్పండి. అప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతామని చెప్పట్టు. నా మంత్రి గారంటే గౌరవం ఉన్నది. ఇలా జగిత్యాల జిల్లాకు ప్రాతినిధ్యం లభింపబడే విధంగా ఏదైతుందో మిత్రుడు కొప్పుల ఈశ్వర్ గారికి అవకాశం లభించబడ్డందుకు ఏదైతుందో నేను ఐ ప్రౌడ్ ఆఫ్ ఆయన డిప్యూటీ సీఎం ఎలివేట్ చేయాలని చెప్పండి కోరుకున్నాను చెప్పండి. ది సీనియర్ మోస్ట్ ఎస్సీ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం ఎలివేట్ చేయాలని చెప్పి కోరుకున్నా అని చెప్పి అంటున్నా.
को बाध्यता कर्तव्य निर्वहण लो निर्लिप्तता पनिकिरा अंटुन्ना निर्लिप्तता पनिकिरा दयचे निर्लिप्तता वीडंडी प्रजल हर्षिस्तुन्नारु।